వేస్టేజ్ ప్రొడక్ట్లో ఆక్వా జెల్లు అధిక వర్షం ఉన్నప్పుడు కానీ వర్షం లేనప్పుడు కానీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. నేను 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను, 1 గ్లాసులో మట్టితోని వాటర్ కలిపి తీసుకున్నాను, మిగతా 2 గ్లాసులు నార్మల్గా సమానంగా వాటర్ తీసుకున్నాను. ఈ 3 గ్లాసుల్లో నేను ఏంటంటే ఆక్వా జెల్ వేసాను సమపాలలో, 3 గ్లాసుల్లో వడ్ల గింజలు వేసాను. అయితే 3వ రోజు చూస్తే 3గ్లాసుల్లో చిన్న చిన్న మొక్క అనేది వచ్చిందండి. అయితే ఇక్కడ వాటర్లో కూడా ఎలాంటి ప్రభావం చూపించకుండా 3గ్లాసుల్లో కూడా మొక్క వచ్చింది. తర్వాత 4వ రోజు కూడా సేమ్ అదే విధంగా, అంటే మొక్క చనిపోలేదు, వాటర్లో ఉంటే కూడా చనిపోలేదు అన్నట్లు. 5వ రోజు కూడా ఎలాంటి హాని అనేది లేదు. ఇక్కడ 7వ రోజు మాత్రం కొద్ది తేడా వచ్చింది. ఏంటంటే మట్టిలో ఉన్న ఏదైతే మొలక ఉందో అది ఆరోగ్యంగా మంచిగా ఉన్నది. అంటే 8వ రోజు కూడా వాటర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అయినా నేను ఏంటంటే కొద్దిగా మట్టి వేసి చూశాను. అప్పుడు ఏంటంటే ఆ మట్టి వేయడం వలన అప్పుడు మిగతా 2 గ్లాసులు ఏదైతే వాటర్ ఉన్నాయో అది 9వ రోజు మళ్ళీ పెరిగాయి బాగానే.